నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, ఇది మనం కొండగట్టు అంజన సమ దగ్గరికి అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. సో ట్రిప్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రిప్ చూడడానికి రెడీ అవ్వండి. సో మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే ఒక 10 మందికి మన వీడియో రీచ్ అయింది. సో వచ్చేటప్పుడు వేములవాడ టెంపుల్ కూడా చూసుకొని వస్తాం. ఆ 2 ట్రిప్పులు కావాలంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో, మనం స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 8 అయిపోయింది. చేతి పడతాయి ఖచ్చితంగా. ఓఆర్ఆర్ పై నుంచి పోతున్నాం. చూడండి చెట్లు ఎట్టున్నాయో. మధ్యలో ఇది ఒక నది వచ్చింది. ఈ నది ఏందో తెలియదు, చూడడానికైతే భలే ఉంది. బాగా ఆకలి అవుతుంటే టిఫిన్ తినడానికి అయితే ఆపేసినాం బండి. హైవే పక్కన ఇటువంటి మొబైల్ ట్రక్కులు చాలా ఉంటాయి, వాళ్ళ దగ్గర టిఫిన్ కూడా బాగానే ఉంటుందిలే. నేనైతే 2 బోండా పెట్టుకున్నా, దాంట్లోకి పల్లీ చట్నీ ఎర్ర చట్నీ అయితే వేసి ఇచ్చేసిండు. టిఫిన్ మనం హైదరాబాద్ టేస్టే వచ్చింది, బాగుంది. టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయిన కొండగట్టు అంజన దగ్గర స్పెషల్ ఏంటంటే స్వామి 2 రకాల మొహాలతోటి మనకు దర్శనమిస్తారంట. హైవే పక్కన టిఫిన్ బండ్లే కాదు, ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఫ్రూట్స్ ఇక్కడ వచ్చేసి జామ పండ్లు, బొప్పాయ, చాలా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో మేమైతే జాంకాయలు ఎత్తి తీసుకున్నాం. జాంకాయలు అయితే కేజీ 60 రూపాయలు చెప్పినారు, కానీ మేము 50 రూపాయలు ఇస్తామంటే సరేలే తీసుకోమని చెప్పి అయితే మనకి ఇచ్చేసారు. వాళ్ళు ఇస్తా ఉంటే మా బాబు చూడేమని. ఉప్పు కారం పెట్టవా? జాంకాయలు కారం ఉప్పు మొత్తం ఫిల్ చేయాలంటే కొంచెం టైం పట్టదు, కాబట్టి మేము కూడా కారు పక్కన ఆపుకొని వచ్చి అయితే జాంకాయలు కట్ చేస్తుంటే చూస్తా ఉన్నాం. పండ్ల వ్యాపారం చేసే వాళ్ళు పాపం చాలా కష్టపడతా ఉంటారు, వాళ్ళని ఎప్పుడు తక్కువ చూడకండి. అక్కయితే మొత్తం కాయలని కోసేసి దాంట్లో ఉప్పు కారం పెట్టి మనకైతే ఇచ్చింది. మా బాబాయ్ అయితే చూడు అడదంటుండ. జాంకాయల టేస్ట్ అయితే చాలా బాగుందంట, కానీ నేను ఇంకా తినలేదు. ఇంకా అయితే డబ్బులు కట్టేసి కార్లోకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మా బాబాయ్ వాకింగ్ స్టైల్ మాత్రం భలే ఉంటది, చూడండి అట్లా నడుస్తుండో. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం, కానీ కార్లోకి ఎక్కిన తర్వాత అందరం జాంకాయల రివ్యూ ఎట్టుంది అడుగుదాం. ఎటు తిరుగు ఎట్టని చెప్పా, ఎట్టంది ఎట్టంది ఈ చేను ఎవరిదో కానీ సూపర్ ఉంది. కార్ లో మేము చేసిన అల్లరి మామూలుగా లేదు, మీరు కూడా చూడండి. ఊర్లో ఈ పెంకిటిల్లు చూడంగానే నాకైతే భలే అనిపించింది. ఇప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన పెంకిటిల్లు మళ్ళీ ఇదే చూడటం, ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి. సగం దూరం వచ్చినాక పెట్రోల్ అయితే అయిపోయింది, అందుకనే పెట్రోల్ బంక్ వచ్చిన పెట్రోల్ గుడుచుకుందామని. ఈ రోడ్డు మీద గొర్రెలు పోతుంటే ఒకప్పుడు మాకు కూడా గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు గుర్తొచ్చినాయి నాకైతే. ఈ బ్రిడ్జ్ చూడండి భలే కొడుతుండ్రు, ఇది అమెరికాలో కట్టినట్టు కడుతుండ్రాడు. అయితే రోడ్డు మీద పోతా ఉంటే చెట్లు మాత్రం భలే ఉండే, చూడండి ఎట్టుండే. 4 రోడ్డు సెంటర్ లో శంఖాలు పెట్టినరు, అట్టే ఒక ఎద్దు మనిషిని కూడా పెట్టినరు. అవన్నీ చూసుకుంటా పోతా ఉంటే కొండగట్టు అంజన స్వామి అయితే ఆర్చి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి దగ్గరే అనుకుంటా. ఈ జెండాలను చూస్తుంటే ఇంకా దగ్గరలోనే ఉందనిపిస్తుంది. ఆ జెండాలు దాటిన తర్వాత ఇదిగో ఇదే కొండ, కొండ ఎక్కుతా కొండపైన అంజన స్వామి ఉండు. మొత్తానికి అయితే వచ్చేసినాం ఇదే అంజన స్వామి ఆర్చి. అంజన స్వామి ఆర్చిలోంచి లోపలికి అయితే వెళ్ళిపోతే ఎక్కడైతే కార్ పార్కింగ్ ఉంది, కార్ అయితే ఇక్కడైతే పార్క్ చేసేసినాం. గుడి లోపలికి పోతా ఉంటే చూడండి ఎంతమంది బిచ్చగాళ్ళు ఉండరు. మీరు దానం చేయొచ్చు, కానీ కాకపోతే ఎవరికంటే వాళ్ళకి చేయబాకండి. కాళ్ళు చేతుల్లో ఉన్న వాళ్ళకైతే దానం చేయండి. గుడి లోపలికి పోవాలంటే కాళ్ళు చేతులు అయితే నీటికి కడుక్కొని అయితే లోపలికి పోవాలి కదా, అందుకని ఇక్కడ కొలాయిలు ఉంటాయి. నీటిగా కాళ్ళు చేతులు మొహం అన్ని కడుక్కొని స్టార్ట్ అయిపోతున్నాం గుడిలోకి అయితే. అంజన స్వామి ద్వారం అయితే ఇదే, ఇదే దర్శనానికి వెళ్లే ద్వారము. దీంట్లోంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి పోగానే మనకు గుడి కనపడద్ది. ఈ గుడిలోనే అంజన స్వామి అయితే కొలువై ఉన్నాడు. గుడి లోపల దేవుడు చాలా బాగా కనిపిస్తున్నారు, చుట్టూ అలంకరణ మాత్రం చాలా బాగుండింది. దర్శనం తర్వాత దేవుడు గుడిలో కూర్చోడానికి చాలా మంచి ప్లేస్ ఉంది ఇక్కడ, అందుకని మేము కూడా కొంచెంసేపు అయితే కూర్చున్నాం. మెయిన్ ద్వారంలో చూడండి గోపురం ఎంత బాగుందో, పురాతన కట్టడాలతోటి భలే కట్టున్నారు గోపురం అయితే. ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి. దర్శనం అయితే మంచిగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత నాకైతే బాగా ఆకలి అవుతుంది, కానీ ఈ పక్క ప్రసాదాలు ఉన్నాయి. ప్రసాదాలతోటి ఒక వెరైటీ ఐటమ్ అయితే ఇక్కడ ఉంది, అది సిరా ప్రసాదం అంట. సిరా ప్రసాదం అనే నేమ్ ఇంతవరకు నేను వినలేదు. అదేందో బాగుంటదేమో ట్రై చేద్దాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా అని అడిగితే అక్కడైతే సిరా ప్రసాదం లేదంట, మన బ్యాడ్ లక్ ఉన్నదాంతో సర్దుకుందామని పులిహోర లడ్డు అయితే తీసుకుని తింటా ఉన్నాను. పులిహోర మాత్రం చాలా బాగుందండి, లడ్డు కూడా చాలా బాగుంది. సిరా ప్రసాదం తిందామని చాలా ఆతృతతో ఉన్నాను, కానీ మనకైతే సిరా ప్రసాదం దొరకలేదు. మీలో ఎవరైనా కొండగట్టు అంజన దగ్గర సిరా ప్రసాదం కానీ తినుంటే ఎట్టుంటదో ఒకసారి కామెంట్ చేయండి. ప్రసాదం కౌంటర్ లో ఫోన్ పే గూగుల్ పే ఉండదు, డబ్బులు ఇచ్చి మాత్రం మన ప్రసాదాలు తీసుకోవాలి. మీకు డబ్బులు కావాలనుకుంటే మారుతి కిరాణా షాప్ లో ఫోన్ పే చేస్తే వాళ్ళు అయితే మీకు డబ్బులు ఇచ్చేస్తారు, ఏం ఇబ్బంది లేదు. అక్కడ కిరాణా షాప్ లో ఉండేయన అన్నదాన కార్యక్రమం అక్కడ జరుగుతుంది, వెళ్ళి తినండి అని చెప్పిండు. అన్నం తిందామని అన్నదాన శాస్త్రం దగ్గరకు వస్తే ఇక్కడైతే ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం శనివారం 200 మందికి, మంగళవారం 200 మందికి, రిమైనింగ్ డేస్ లో 100 మందికి మాత్రమే అక్కడ అన్నదానం చేస్తారంట. 11 గంటలకి టికెట్లు ఇస్తారంట, అవి తీసుకోబోతే పెడతారంట. మేము
వెళ్ళేసరికి టికెట్స్ అయితే అయిపోయినాయి, మన అదృష్టం లేదు కాబట్టి వెనక్కి వచ్చేసినాం. సామాన్లు దాపెట్టుకోవడానికి ఇక్కడైతే సామాన్లు గది అయితే ఉంది. ఇటు పక్కనే కోనేరు అయితే ఉంది. ఇది పాత కోనేరు అంట, చూడండి ఎండిపోయి ఎలాగుందో. దీంట్లో అయితే ఒక్క చొక్క నీళ్లు కూడా లేవు. ఆ ముందు ఏదో గోడ కట్టండ్రు. ఈ గోడలో అయితే నీళ్ళు అయితే ఉండేవి, మొత్తం పాసి పెట్టిపోయినాయి చూడు ఎట్టుండయో. ఇక్కడైతే షాపింగ్ ఏరియా కూడా ఉంది, చాలా రకరకాల బొమ్మలు చీరలు చాలా ఉండేవి, మొత్తానికి షాపింగ్ కూడా బాగుంది. ఏడైతే కోతులు కూడా చాలా ఫేమస్, ధైర్యంగా వచ్చి మొత్తం మనకడ పెరుక్కొని మరీ తింటుండే చూడండి ఎడ తింటుండే. గుడి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది, ఈ చెట్టు కింద కొన్ని వందల మంది అయితే సేద తీరుతుండ్రు. చెట్లు మనకు మంచే చేస్తాయండి, ఎప్పుడు చెడు చేయవు, మనమే చెట్లకి చెడు చేస్తా ఉంటాం ఎప్పుడు కూడా. చెట్లు ఎవరు దయచేసి నరక్కండి ప్లీజ్. చెట్టుకు ముందు జలప్రసాదం అయితే ఉంది, ఇక్కడైతే శ్రీ అంజన జలప్రసాదం అని వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ కూడా ప్యూరిఫై వాటర్ తాగొచ్చు, నేను కూడా వాటర్ అయితే తాగేసిన, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. కోతులు ఎత్తుకోబోకుండా గ్లాస్ కి చైన్ అయితే కట్టిండ్రు. ఈ జలప్రసాదం పక్కనే కొత్త కోనేరు ఉంది, ఆ పాత కోనేరులో నీళ్లు లేవు, కొత్త కోనేరులో చాలా నిండా ఉండే నీళ్ళు. అయితే చాలా మంది భక్తులు ఇక్కడైతే మునిగి దేవుడి దగ్గర దర్శనానికి అయితే పోతున్నారు. ఇది అంజనేయ స్వామి గుట్ట కాబట్టి ఇక్కడైతే కోతులు మాత్రం విపరీతంగా ఉండే, మామూలుగా లేవు, కానీ కోతులు చాలా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నాయి భక్తులతోటి. భక్తులు ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే అంజనేయ స్వామి ఈ కోతుల రూపంలో మనకు దర్శనమిస్తున్నారని అలా ఫీల్ అవుతున్నారు. నాకు వీటి దగ్గర నచ్చింది ఏంటంటే దగ్గరకు వచ్చి మరీ కూర్చుంటున్నాయి, అట్ట ఏ కోతులు వచ్చి కూర్చోవు, చాలా బాగా అనిపిస్తుంది. కోనేరులో వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా ఉండయండి. కొండగట్టు అంజనేయ స్వామి బ్యాక్ సైడ్ బేతాళ స్వామి ఆలయం అయితే ఉంది, ఆలయం కూడా చాలా బాగుంది చూడడానికి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాగానే వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాయి పైన అంజనేయ స్వామి ఫ్లాగ్ అయితే రెపరెపలాడుతుంది. ప్రసాదం కౌంటర్ లో నేను ఎక్స్ట్రా పులిహోర తీసుకున్నా ఇంటికి ఎత్తుకొని పోదామని, కానీ ఇక్కడైతే కోతులు ఎదురు చూస్తా ఉన్నాయి అందుకని వాటికైతే ఇచ్చేసిన. పులిహోర అయితే అది మొత్తం కింద బారబోసుకునింది, ఇంకో కోత వచ్చి ఆ కింద బారబోసిన పులిహోర మొత్తాన్ని తినేసింది. మళ్ళీ కింద బారబోసిన కోతి కడిగిపోయి ఆడు వేరే దగ్గర బారబోసుంటే అది కూడా తింటా ఉంది. నాకు అలా కోతులు రెండు తింటా ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని ఇంకైతే స్టార్ట్ అయిపోయినాము కార్ దగ్గరికి. పోతా ఉంటే చిలక జ్యోతిష్యం చెప్పేటోళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళు పిలుస్తా ఉన్నారు కానీ మాకు వద్దని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయినాం. పోతా పోతా ఐస్ క్రీమ్ బండి ఉంటే ఆడైతే ఆరెంజ్ ఐసులు తలా ఒకటి తీసుకున్నాము. ఎన్ని ఐస్ క్రీమ్ తిన్నారాని కిక్కు, పుల్లైసులు తింటే మాత్రం వసద్దండి. ఒక్కొక్క ఐసు 10 రూపాయలు తీసుకుని మాకాడ. నేను 10వ తరగతి చదివేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పోతే ఐస్ వచ్చేసి రూపాయికి ఇచ్చేవాళ్ళు. అంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. జై శ్రీరామ్, జై ఆంజనేయ అనుకుంటా అంజనేయ స్వామికి అయితే బాయ్ చెప్పేసినాం. అంజనేయ స్వామికి బాయ్ చెప్పేసి వేములవాడకి అయితే స్టార్ట్ అయిపోయినాము. పోతా ఉంటే ఈ పెద్ద లారీ చూడండి ఎంత పెద్ద రాళ్ళు నేసుకొని పోతుందో, కానీ కింద పడితే ఇంకంతే. ఈ దూరంగా కనపడే కొండ నరసింహ స్వామి కొండ అంట, కానీ మాకైతే టైం లేదు అందుకనే చూడలేకపోతున్నాం. కొండగట్టు నుంచి వేములవాడ చాలా దగ్గర అందుకనే తొందరగా వచ్చేసినాము. ఈ టెంపుల్ దగ్గర అయితే ప్లేస్ ఒక ఎయిర్పోర్ట్ కట్టే అంత ఉంది. వేములవాడ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే కోటి దేవతల దర్శనం అంట, అంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే అందరి దేవుళ్ళని దర్శనం చేసుకున్నట్టు అంట. ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో చిన్న పిల్లలకి పాలు ఇచ్చడానికి ఒక సత్రం కూడా ఉంది, చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్టాండ్ కూడా ఉంది, 5 రూపాయలు ఇవ్వాలి. భక్తులందరూ మంచినీళ్ళు తాగడానికి ఇక్కడ జలప్రసాదం కూడా ఉంది. టెంపుల్ బయట నుంచి చూస్తే అన్ని గోపురాలు కనపడుతున్నాయి. మేము దర్శనం చేసుకోవడానికి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. కొంచెం ముందుకు బాగానే ఎగ్జిట్ ద్వారం అయితే కనపడింది, చూడండి ఎంత బాగుందో. వేములవాడ టెంపుల్ లో పెద్ద కోనేరు ఉంది చూడండి, కోనేరు చుట్టూ వల అయితే కట్టున్నారు, వల పైన టెంకాయలు అయితే ఇసిరేస్తున్నారు, చూడడానికి మాత్రం చాలా ముచ్చటగా ఉంది. కోనేరు దగ్గర నుంచి చూస్తే గుడి వ్యూ మాత్రం చాలా బాగా కనపడుతుంది. ఆ గుడి లోపల పోవాలంటే మనం కోనేరు దగ్గర పోయి కాళ్ళు చేతులు నీట్ గా కడుక్కొని శుద్ధి అయిబడి రావాలి. నేను కోనేరులోకి పోయి అన్ని పాపాలు పోవాలని మొక్కుకొని నీట్ గా కడుక్కొని శుద్ధి అయిబడి వచ్చినాను. టెంపుల్ లోపలికి పోతుంటే ఇక్కడ కూడా బిచ్చగాలు చాలా మంది ఉన్నారు. ముసలి వాళ్ళకి చేతులు కాళ్ళు లేని వాళ్ళకి మీకు తోచినంత సాయం చేయండి, మంచి జరుగుద్ది. కోనేరు పైన కళ్యాణ కట్ట కూడా ఉంది. వేములు వాడి టెంపుల్లో దేవుడికి కోడిదోళ్ళను అయితే ఇస్తారు భక్తులు, అందుకనే దేవుడి గుళ్ళో ఈ కోడిదోళ్ళను అయితే కట్టేస్తున్నారు. గుడి లోపల వీడియోలు ఫోటోలు తీసేదానికి లేదు కాబట్టి బయటకైతే వచ్చేసినాం దర్శనం చేసుకుని. ఇలాగా కోడల్ని గుడి చుట్టూ తిప్పి దేవుడికైతే ఇచ్చేస్తారు. ఓల్డ్ టెంపుల్స్ అన్ని గోపురాలు మాత్రం చాలా బాగా కడతారు, ఎట్ట కడతారో ఇంతవరకు ఎవరికి తెలియదు. దర్శనం అయిపోయినాక ఆ టెంపుల్ కి ఎదురుగా లడ్డు కౌంటర్ అయితే ఉంది, అక్కడ లడ్డులు తీసుకుని బందిపోచమ్మ అమ్మవారి ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్లే దారిలో రకరకాల బొమ్మలు, రకరకాల గాజులు, రకరకాల వస్తువులన్నీ చాలా ఉండేవి. వాటన్నిటిని చూసుకుంటా పోచమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసిన. పోచమ్మ టెంపుల్ బయట ఒక పక్క కోళ్లు ఒక పక్క కళ్ళు ఉంటాయి, ఆ రెండు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసిన. బయటికి రాగానే ఐస్ క్రీమ్ ఉంది, మా టీం మొత్తం ఐస్ క్రీమ్ తీసుకుని తింటా ఉన్నాము. ఐస్ క్రీమ్ తింటా వేములవాడకి బాయ్ చెప్పి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంతటితో ట్రిప్ అయితే ముగిసింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే మరుంటా.